హాట్ క్రాకర్. ఏదైతే బాగాలేదు క్రాకర్స్ లో ఎంత హీట్ ఉంటుందో చూడాలి మరి. లోపల ఎవరండి? హాయ్ అలీ గారు. మన ఒంగోలు గిత్త రంగమత్త నువ్వా? నేనే అలీ గారు. మీలాంటి స్టార్స్ రావాలనే ఓపెన్ చేసాయి స్టాల్. అయ్య బాబోయ్ అయ్య బాబోయ్. నువ్వు ఓపెన్ చేస్తే స్టార్స్ ఏంటి? మూన్ సన్ అయినా వాలిపోతుంది వచ్చి. అవును, ఇంతకీ మన దగ్గర మంచి చుచ్చు బుట్టలు ఉన్నాయా? చుచ్చు బుట్టల నుంచి తారా జువల్ వరకు అన్ని ఉన్నాయి. చూస్తుంటే తెలుస్తున్నాయి కానీ ఈ మా హార్స్ పవర్ ఈ తట్టుకోగలవా అని. దేవుడా అలీ గారు, ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ మా బాంబు వెలిగిస్తే పక్కుళ్ళు వస్తుంది రీసౌండ్ తెలుసా? అవునా? అయితే పక్కుళ్ళు అమ్ము, మేము ఇక్కడి నుంచి వింటాం. ఎవరంటే సౌండ్ చేయడంలో కాదు చేయించడంలో కాదు. అంటే ఇప్పుడు సపోజ్ మనం కాకరపూత వెలిగించాం అనుకో, పక్కడ భూచక్రం ఉనికిపోలా. వెలిగించాం అనుకో, పక్కడ సుంచి బుడ్డు పేలిపోలా. నాకు అర్థమైంది, మీకు కావాల్సింది బాంబు కాదు. ఏంటిది? నీ షాపుకి వస్తే పాంబిల్ తీసి నా చేతిలో పెడతావా? మన చిన్నపిల్లలు అనుకుంటున్నా? చిన్నపిల్లాడని కాదు, ముసలాడని. ముసలాడని కాజల్ అగర్వాల్, నేనేదో మాయాబజార్ టైంలో పుట్టినట్టు నువ్వేదో మహానటి టైంలో పుట్టినట్టు మాడతావేంటి? తొందరపడి వెళ్ళిపోయారు కానీ కాంచన కన్నమ్మ ఉంటే వాళ్ళతో కూడా యాక్ట్ చేసేదాని. అంటాను, మా తరం మీద రెస్పెక్ట్ లేని మీ తరాన్ని ఏమైనా అంటాను. మీ తరం కంటే మా తరం చాలా బెటర్. మాతో పోటీ పడినా మాతో పోల్చుకున్నా ఒక రేంజ్ ఉండాలి మరి. సరే చూద్దాం అయితే. డీకి రెడీయా? డీ కొట్టడం అంటే మాకు టీ తాగినంత ఈజీ. అన్నేంటో చెప్పు మరి. మీరు గెలిచారనుకోండి నా షాప్ మొత్తం మీకు ఫ్రీగా ఇస్తాను. ఓకే, అదే నేను గెలిచానా, నా షాప్ ని డబుల్ రేట్ కి కొండంతో పాటు నాకే గిఫ్ట్ గా ఇవ్వాలి. అంటే సెకండ్ కో హెడ్ తీసుకెళ్తా? కొల్దా మేగల్దా? ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, మౌత్ టు మౌత్, అంటే మౌత్ టు మౌత్ మాట్లాడుకుందాం అనుకుంటా. సరే చూద్దాం, మీ తరం గొప్పదా మా తరం గొప్పదా. ఇక నుంచి మీకు మీరే మాకు మేమే. సేమ్ టు సేమ్, మీకు మీరే మాకు మేమే. మాకు మేమే. పవర్ బై బజాజ్ ఎలక్ట్రానిక్స్, బటర్ఫ్లై హోమ్ అప్లయన్సెస్, మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ఆయిల్, ఆచి మసాలా అండ్ కిచెన్ పార్ట్నర్ ప్రియా గోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ఓరి 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 ఓరి, ఎంత ఎదిగిపోయినావే. బట్టలు మార్చుకొచ్చే లోపల మొత్తం బ్రాండింగ్ బాగా ప్రాక్టీస్ చేసినావే. అలిగారు మీరు తిట్టారా పొగిడారా? ఆ తిట్టిన పొగిడిన ఇలాగే ఉంటది, అందుకే సీనియర్ సీనియర్ జూనియర్ జూనియర్. నేను విసిరిన ఛాలెంజ్ కి నిక్కర్ తడిపేసుకుంటారు అనుకున్నా, బానే వచ్చారే. హలో, నిక్కర్ తడుపుకోవడానికి సీతాకోశలకు లాగా చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ ఆలీ కాదు ఇక్కడ, సీనియర్ మోస్ట్ ఆలీ. ఇక్కడ సీనియర్ మోస్ట్ కాదు, సీనియర్ సిటిజన్ ఆలీ, సీనియర్ సిటిజన్ ఆలీ. మాటి మాటికి నా ఏజ్ గురించి గేజ్ గురించి మాట్లాడు, నాకెక్కడ కాకుండా ప్లేస్ మీకు తెలుసుగా. ఆగండి గారు, ఇక మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. మీ వాళ్ళు రెడీయా? మా వాళ్ళు పోయిన దీపావళికే రెడీ. అందుకే అన్నాను సీనియర్ మోస్ట్ సిటిజన్స్ అని. కానీ ఒక విషయం అలీ గారు, ఏ ఫర్ ఆలీ ఏ ఫర్ అనసూయ. అరే ఆలీ అనసూయ కలిసి వస్తే ఆ కిక్కే వేరప్ప. నువ్వు ఎన్ని బిస్కెట్లు వేసినా పాడను. మేము పడము, పడేస్తాం. ఓహో, నీకు అలవాటే కదా పడేటం క్రీమ్ రాసి. ముందుగా మా టీం నుంచి వచ్చేస్తున్నారు కొరియోగ్రఫీలో లేటెస్ట్ సెన్సేషన్ బుల్లితెరకి తిరుగులేని ఎలివేషన్ సిగ్నేచర్ స్టెప్స్ కి డెసిగ్నేషన్ జానీ మాస్టర్, ప్లీజ్ వెల్కమ్ హిమ్. ప్రెజెంటింగ్ జానీ మాస్టర్ అలీ గారు. ఫెంటాస్టిక్. yes, ఏంటి ఇందాక డెసిగ్నేషన్ ఎలిమినేషన్ అంటున్నావు? ఈయననా? ఏం మాట్లాడుతున్నారు అలీ గారు? ఆయన గ్రేస్, ఆయన గడ్డం, ఆ కట్టౌట్, అసలు వాట్ ఆర్ యు టాకింగ్. కాదు మామూలుగా మాట్లాడుకోవచ్చు కదా, మరి అలా పట్టుకుని మాట్లాడ బాబు. మొత్తం లైట్లు ఆపేయండి అమ్మా, లేదా మాట్లాడుకుంటారట.
ఎవరు రాబోతున్నారు మీ టీం లోంచి? నీ వాణ్ణి పంచి ఓడదేసి పరిగెట్టించే క్యాండిడేట్ ని పిలిపిస్తానా. పంచి అంటే చిరిపద్దలగా ఏంటి నాకు చూస్తావా ఏంటి ఆ ఏంటి హే మాస్టర్ మాస్టర్ గారు నమస్కారం బాగున్నారా? అనిపించి కానీ వంగంగి దండం పెడతారు లాట్లు దెబ్బ వేస్తారు పెద్ద దెబ్బ వేస్తారు. అయ్యో ఇంత మాట దీపావళి పండుగ శుభాకాంక్షలు మాస్టర్. థాంక్యూ మా. ఏంటి మాస్టర్ బిల్ ఎంత ఉంది? బిల్ ఎంత పెద్ద పెరిగితే అంత వాల్యూ. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మాస్టర్, నేను అలీ గారు ఛాలెంజ్ చేసుకున్నాం అన్నమాట. ఏమని? సీనియర్ బ్యాచ్ జూనియర్ బ్యాచ్ అంటే పరిస్థితుల ప్రభావం వల్ల అలా మాట మాట పెరిగిపోయి ఇలా అయిపోయింది. సో ఇక నుంచి మీరు మేము పోటా పోటీగా ఉండాలి. ఒక్క మాట ఏంటది, నేను భంగిమ పెట్టినప్పుడు అబ్బాయి పుట్టనే లేదు. అది అబ్బాయితో ఏం పోటీ? మీరు భంగిమ పెడుతున్నప్పుడు వాళ్ళ వాదరు ఈయన కోసం ట్రై చేస్తున్నాడు. పాయింటే కానీ అప్డేట్ అవ్వాలి కదా మాస్టర్. తప్పనిసరిగా, పోటీ అంటే పోటీ. అంటే భంగిమలు చూపించడం కాదు, భంగిమలను వాడుకోవాలి. దిట్టంగా వాడుకుంటా చూసుకుందాం. ఏమైనా కానీ మాస్టర్ గారు మీరంటే నాకు గౌరవం. నేను అంటే నాకు ప్రేమ కానీ పోటీ పోటే అంతే. దాని ఉంటది పోటీ, మినిమం ఉంటది, మాక్సిమం ఉంటది, మినిమం ఉండాలి. చూద్దామంటాను. ఇప్పుడు చూడండి, సోలో ఎంట్రీలు కాదు, గ్యాంగ్ నింపుతున్నాను. వచ్చేవాళ్ళు తోప్ తురుం అంతే. నేను మాట్లాడడం కాదు, వాళ్ళు వస్తున్నాయి తెలుస్తుంది. చూసారా ఏంటి చూసేది ఇక్కడ? ఈ పాట చూసి ముసలి వాళ్ళకి ఏవేవో కోరికలు పుడుతున్నాయి అక్కడ నుంచి. అవును, నిన్నెవరు పిలిచారు? నేనే పిలిచాను. ఏ పిలవకూడదా? అయినా రే నువ్వేంట్రా ఒక్కడే రమ్మంటే వాట్ ఇస్ దిస్? రవి గారు ఎప్పుడన్నా ఒక్కడ వచ్చాడా? ఇది టూ మచ్. చాలా బాగుంది అంటే కొంచెం ప్రిపేర్ అయ్యేదాన్ని, కానీ వాడు ఒక మాట చెప్తే కదా గ్రాండ్ వెల్కమ్ ఉండేదని అంటున్నారు. కానీ అను నాకు ఇన్ని రోజులు డిస్టెన్స్ రాకలేదు, పక్కన అమ్మాయి ఉంది కాబట్టి అందుకే. విన్నావా విన్నారా మీరిద్దరు విష్ణు భాను? విష్ణుకి నాకు వీడు డిస్ట్ చెప్పు. అదే నేను చెప్పా, మీ ఇద్దరికి డిస్ట్ దాకుండా ఉండాలంటే ఉండాలి కదా అని. అయినా మనం గొడవడకూడదు, మనం కలిసి ఆ తరంతో గొడవడాలి. అంటే అంటే తరం అవసరం లేదు, మేమే గెలిచిపోయినాం. మీరు ఆవలించే లోపల మేము గెలిచిపోయి వెళ్ళిపోతాం. వెయిట్ వెయిట్ వెయిట్, మా వాళ్ళు ముగ్గురు వస్తున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళ టాలెంట్ చూసిన తర్వాత మేము కూడా ఒక సామెత ఉంది, దాని వదులుతాం. మీరు రెడీగా ఉండండి. మేము రెడీ ఉన్నాండి. ఆ తరం వాళ్ళు సామెతలు తప్ప ఇంకేం చెప్తారు? రండి విందాం. అరే మన సైడ్ నుంచి రండి. మీరు ఒక్క పులిరాజుని పిలిచారు, ఇక్కడ ముగ్గురు కాటరాజులు వచ్చారు చూసారా? అదే అదే తెలుసు తెలుసు. బుజ్జి మా బుజ్జి మా బుజ్జి మా బుజ్జి మా రాగానే వచ్చేసింది బుజ్జి అక్కడి నుంచి ఇక్కడికి. బుజ్జి మా బుజ్జి మా వచ్చేలా వీళ్ళు రాగానే సామెత చెప్తాను. అది రాయబండ్రి పక్కన బిగ్ పోల్ అని ఒక ఊరుంది, అక్కడ తారాజువ ఇలా వదులుతారు, అది అలా 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 లేచి ధడేల్ని పేల్తుంది. ఆ సౌండ్కి చాలా మంది భయపడతారు. దాంట్లో నుంచి 9 రకాలు వస్తుంది, దాన్నే అంటారు నవరసాలు. మీకు నవరసాలు రావాలంటే కింద మీకు నవరసాలు రావాలంటే కింద మంట పెట్టి పైకి పంపాలేమో. మరి అదే కదా, నవరసాలు అలసిపోతే కావాల్సిన నిమ్మరసాలు ఈడున్నాయి. సరే అలీ గారు, ఇప్పుడు నేను పిలిచి నా వెనకాల మీరు ఇంకొకరిని పిలిచి వద్దు కానీ ఒకేసారి పిలిచేద్దాం. మా వాళ్ళు వచ్చేస్తారు, మీ సైడ్ నుంచి వారో పిలిచేయండి. గ్యాంగ్ రాండ్రే, ఇది సేమ్ మనసు ఎలా ఉంది వాళ్ళ చిల్లరే? ఏంటి అవసరం పండుగ పూట? పండుగ పూట కదా, దిష్టి తీసేసి మీరే ఉంచుకోండి. అక్క పాతాళ గంగా వచ్చేసావా? అయ్యో పాతాళ గంగ కాదు, ఎక్కువ తక్కువ ఎవరు చేసినా అయ్యాలా. మేమైతే అన్నా దాన్ని కూడా వదిలిపెట్టవా అన్న? వదిలేదాన్ని. మా వైపు నుంచి పాతాళ గొంగ వస్తే మీ వైపు నుంచి పాతాళ భైరవ వచ్చింది. ఎవరు పాతాళ భైరవ? ఏం మాట్లాడుతున్నావు? తగులుకో తగులుకో. అంటే ఆడపిల్లలకి తగులుకుంటే బాగోదేమో.
హలో మీ వైపే కాదు మా వైపు కూడా అలాంటి గొంతుంది భాను గొంతు కదా నించొద్దా ఏంటది ఆ ఏంటి 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 చెప్పు ఏ ఉట్టిరా ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఇద్దరు మొగాళ్ళు మాట్లాడుకున్నట్టుంది మాట్లాడుకోండి కాదు ఏంట్రా పేపర్లో చదవండి పూర్తిగా అర్థం అవుతుంది మీకు పుట్టబోయే పిల్లలను మాకు దత్తత ఇవ్వడానికి మీకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈ అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం పెట్టండి ఈ షోలో ఎవరికి పిల్లలు ఉన్నా వాళ్ళు వెంటనే నాకు దత్తత ఇవ్వాలి వెంటనే నా టీమ్ లో జాయిన్ చేసుకోవాలి నాకు పౌరులంటే పనులు ఉంటాయి నువ్వు అర్థం చేయక ఆల్రెడీ ఆరుగురు పిల్లలు ఉన్నాయి పక్కగ్రా కాదు నీ పిల్లల్ని పెట్టు కష్టం నువ్వు పక్కగ్రా ఎందుకు కష్టం నీ కష్టం పక్కగ్రా అమ్మి నా పిల్లలందరి నీ దగ్గరికి పంపిస్తా పేమెంట్ సక ఇస్తావా ఓహో అదంటావా పేమెంట్ అడగకూడదు వీలైతే ట్రై చేయరా అందరి దగ్గర పోయి పిల్లలు పిల్లలు అని అనకరా నాకు పెళ్లి వద్దు నాకు పెళ్లి వద్దు అందరూ ఆటగాళ్ళేనా పాటగాళ్ళు లేరా ఉన్నారే వచ్చారే చూస్తావా ఇచ్చేనా ఆ పంచే నాకు పుంచే మా తరఫున ఇద్దరు సింగర్లు వచ్చారు మా తరఫున ఒక్క సింగరే వచ్చారు ఇక్కడే మీరు సగం అవుట్ ఒక బ్యూటిఫుల్ వాయిస్ వింటారా బ్యూటిఫుల్ ఈ చల్లని సాయంత్రం వేళ ఆవిడ గాని పాడితే ఎవడైనా సరే పడిపోవాల్సిందే ఆ బ్యూటిఫుల్ గర్ల్ సునీత బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా నెటికి నేడు మారిన నీడు చేసే నేరమే ఆలి గారు ఆ రోజులు గుర్తొచ్చాయా సునీత గారు మీరు ఆ టీం అయినా కానీ ఒక మాట చెప్తాను ఐ లవ్ యువర్ వాయిస్ ఎప్పుడు చెప్పిందా అయినా కూడా బుజ్మా ఇంకో మ్యాటర్ ఉంది సల్మాన్ ఖాన్ కి పెళ్లి అవ్వకపోవడానికి స్వామి నిత్యానంద భారతదేశం వదిలేయడానికి ఇవిడే కారణం హలో హౌ ఇప్పుడు సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు ఆడికి పెళ్లి అయిపోయింది పాపం సో అలా ఉండిపోయాడు స్వామి నిత్యానంద్ ఎందుకంటే బాబు సల్మాన్ ఖాన్ ఓకే స్వామి నిత్యానంద్ ఏంటి సినిమాలో ఇప్పుడు పాట పాడింది వెళుతున్నా వెళుతున్నా అని ఇప్పుడు అంటే వెళ్ళిపోయింది అని ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళాలని లేకుండా మౌనంగా వెళ్ళిపోయాను ఏది ఇది నేను నిత్యానంద్ కోసం పాడి నిజంగా మన టీమేనా నేను చంపేస్తా ఇప్పుడు ఆ తరం ఈ తరం అందరూ వచ్చేసారు కాబట్టి మళ్ళొకసారి హరి గారు పందెం గుర్తు చేస్తున్నాం ఇప్పుడు మీరు గెలిచారనుకోండి మా షాప్ ని నేను ఫ్రీగా ఇచ్చేస్తాను అదే మేము గెలిచామా నా షాప్ ని మీరు డబుల్ రేట్ కి కొని మాకి గిఫ్ట్ గా ఇవ్వాలి డీల్ డన్ సో మా ఈ తరంలోంచి ముందుగా రాబోతుంది ఒక హాట్ పర్ఫార్మెన్స్ తో ఒక యాటమ్ బాంబ్ ఈ దీపావళి పండుగ రోజు ఆ పర్ఫార్మెన్స్ చూస్తే మీ అవుట్లన్నీ పేలిపోవాల్సిందే ఏ మాత్రం పేల్తా మేము కూడా చూస్తాం పిలు చూపించడానికే పిలుస్తున్నాం లెట్స్ వెల్కమ్ భారశ్రీ మా ఈ తరం నుంచి వచ్చిన ఈ హాట్ యాటమ్ బాంబ్ పర్ఫార్మెన్స్ మీకు నాకు నచ్చింది తెలిసిపోయింది కానీ ఇక్కడ శివశంకర్ మాస్టర్ గారిని అడుగుతాం ఎలా అనిపించిందో చాలా బాగుంది బాను నిజంగా తన గరం గరం చాయ్ దాంట్లో నిజంగా ఆ చిన్న నాలుగు బిట్టికైనా నీతో నేను డాన్స్ చేయాలని అనిపించింది రండి మాస్టర్ డాన్స్ బాగానే ఉందా చివర్లు హగ్ ఏంటి హగ్ హగ్ ఏమిటండి మీకు ఇవ్వలేదనా రండి వెల్కమ్ టు సకుమాయ్ ఈయన గురించి ఒక మాట చెప్పాలి రగులుతుంది మొగలి పద పాట చూసావా చూసా మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు ఆ పాట చేసింది ఈయనే అండ్ అరుంధతిలో అనుష్కని అద్భుతంగా తీర్చిదిద్ది నేషనల్ అవార్డు పొందిన గ్రేట్ డాన్స్ మాస్టర్ జాని మాస్టర్ అలిగారు సరిపోయిందా ఇంకేమైనా కావాలా ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఉన్నాయా మేము పెట్టాము కొద్దిగా పెట్టుకున్నాం మేము పెట్టారా మీ కొద్దిగా ఉన్నాయి కదా ఉన్నాయి కుప్పలు కుప్పలు ఉన్నాయి అన్నమాట మంచి మంచి ఉన్నాయి కుప్పలు లేవు మాదే వెల్కమ్ టు సకుమాయ్ జాని మాస్టర్ మాస్టర్ మీకు ఆయన ఎలా చెప్పారో చెప్పడానికి నిన్నా కదా అబ్బా పిండేశారు ఏటేటో అయిపోతుంది రో జాని బాబు ఏటంటావు ఏటంటావు రో జాని జాని నువ్వే నా గ్రౌండ్ కి ధోని ఎలాగుంది ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు వాట్ మాస్టర్ జాని కమ్ 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 నేనే మీ సింహాసనానికి రాని మీరు ఊ అంటే కొడతాను బోని ఏమంటాం అక్క
నేను అర్జెంట్గా బయటికి వెళ్ళాల్సిన పని వచ్చింది. అబ్బా కొంపలు మునిగిపోయినాయి. ఏంటో వీడు పండగ పూట ఫస్ట్ ఆ వరదలకి బస్సులు కార్లు అన్ని కొట్టుకుపోతున్నాయి. వీడు ఇంత ఉంటాడు, వీడుగా కొట్టుకుపోతాడో ఏంటో. కలకల్లాడిపోతున్నావన్నా. మామూలుగా లేదురా. ఏం చేస్తున్నావురా? రాగడలు చూస్తున్నా అన్నా. ఈ రోజు దివాళీ పండగ కదా. అవును. ఇది పేలందే నాకు మూడు రాదు. పేలందే మూడు రాదా? ఆగు ఆగు, ఇది సెట్ స్టేజ్, పెద్ద పెద్దలంతా కూర్చున్నారు. పొయ్యి పొయ్యి గురుగారు గురుగారు అంటూ నాకు ఇందే పెడుతున్నావు. ఆయన ఇక్కడ ఎందుకు పెట్టానంటే, నేను ఇక్కడే పెట్టా. మీరు అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి దీని మీద నుంచున్నారు, దీని మీద నుంచున్నారు. ఇక్కడ మనం బాంబులు పేల్చాల్సిన అవసరం లేదురా. మామూలు బాంబులు రాలేదు ఈ రోజు ఈ పండక్కి. అబ్బో పెద్ద పెద్దలు వచ్చారా? ఆలిగారు, ఆలిగారు కామెడీ బాంబు. అమ్మా అనుసరే గారు, హాట్ బాంబురా, హాట్ బాంబురా. మరి సునీత గారు, సునీత గారు స్వర బాంబురా. మరి జానీ మాస్టర్, రక్త రంబుల బాంబు. శివశంకర్ మాస్టర్, నాట్య బాంబు. మరి రవి అన్న, అబ్బో ఆయన పెద్ద కాట్రే బాంబు. సాకేత్ అన్న, ఆయనకి ఏ బాంబు పట్టుకుంటాడో ఏ రాత్రి ఆయనకే తెలియదు. మామూలు బాంబు కాదు, ఆయన కనుక ప్రోగ్రామింగ్ చేస్తే డబ్బుకు డిపుకు డబ్బుకు డిపుకు డప్పులే. మోహిని గారు, బాంబు బాంబు వెలిగిస్తే తప్ప బుస్. ఏంద్రా ఇది, ఇన్ని బాంబులు ఉన్నాయిరా? మామూలుగా లేదు, ఈ రోజు పండగ ఇరిగిపోద్ది అంతే. ఎంత కాకపోతే నా బాధ ఎవరికి అర్థం కావట్లేదురా. ఇక్కడ ఇంత మంది ఉన్నారా? ప్రోగ్రామ్ రాగానే వీళ్ళకి అగ్రిమెంట్లు ఇచ్చానరా. వీళ్ళకి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు నాకు కావాలి, నా ప్రోగ్రామ్ లో నేను వాడుకోవాలి అని. ఇన్ని బాంబులు ఉన్నాయి కదా, ఈ బాంబుల్లో ఒక్కళ్ళు కూడా నాకు పిల్లల్ని అప్పచెప్పట్లేదురా. అందుకే ఈ జంటల్ని ఆ జంటల్ని కాకుండా కొత్త జంట ఏదో ఒకటి పట్టుకుని వాళ్ళకి పెళ్లి చేసి వాళ్ళకి వచ్చే పిల్లల్ని మన గ్రూప్ లో పెట్టుకోవాలరా. అట్టే గురుజీ, అదే ఈ రోజు కాన్సెప్ట్. ఎవరికన్నా కొత్త వాళ్ళకి పెళ్లి చేయాలి, ఎవడో ఒకటి బకరా దొరుకుతాడు పద. ఏమండి మనదంతా ఇంటర్నేషనల్ థింకింగ్ తెలుసు కదా, ఇప్పుడే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అట్లా డ్రాప్ అవుతున్నా అంతే. ఇక్కడ దీపావళోత్సవాలు జరుగుతున్నాయని తెలిసింది, వెంటనే ఆ ఫ్లైట్ వేసుకుని ఇక్కడికి వచ్చేసా. పార్కింగ్ అక్కడ చేద్దాం అంటే అక్కడ పెట్టుకున్నాను ప్లేస్ లేదు, డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చా. మధ్యలో ఎయిరోప్లేన్ ఖరాబ్ అయింది, సైకిల్ వేసుకొని వచ్చా, సైకిల్ వేసుకొని వచ్చా. ఏంటండి, ఇక్కడ చాలా మంది అంటుంటారు మీకు మీరే మాకు మేమే అని, కానీ నేను అంటుంటాను. ఏమంటుంటారు? అందరం ఒక్కటే. ఇంతకి నాకు పెళ్లి చేస్తావు? అమ్మాయి కాదు, అద్దరిపోద్ది. అప్పరప్పుర తాండ్రు, ఆవకాయ తాండ్రి. ఏరోప్లేన్ లో వస్తుందా? ఏరోప్లేన్ లో రాదు, కృష్ణానగర్ నుంచి వస్తుంది, అదే మన బడ్జెట్. పక్క చెప్పు ఏమా, నీకు పెళ్లి కావాలి పెళ్లి కావాలి అన్నావు కదా. అబ్బా పురుష్, అది కాదమ్మా, అది నేను చెప్పేది ఏంటంటే, అబ్బా పురుష్ నన్ను కూడా అనుకుంటుందా? అదే కదా మా దరిద్రం. కాదమ్మా, నేను ఏమంటున్నానంటే నీకు అర్థం కావట్లేదు, నీకు పెళ్లి కావాలి పెళ్లి కావాలి అన్నావు కదా. అవునండి. అమెరికా నుంచి దింపా, మామూలు కుర్రాడు కాదు. అమెరికా నుంచా? అమెరికా నుంచి. అయ్ బాబోయ్, కుర్రాడు బాగున్నాడు. నీ పేరేం పేరు? నా పేరు హారతి అండి. పేరు చాలా బాగుంది. నీకు బస్ పాస్ ఉందా? లేదండి. నేను బోర్డింగ్ పాస్ ఇప్పిస్తా. ఓకే, ఒకళ్ళొకళ్ళ ఇష్టాలు కనుక్కోండి. నీ ఇష్టం ఏంటో? నాకు ఏదైనా ఇష్టమేనండి, నాకు ఏదైనా ఇష్టమేనండి. ఏమండి అది, త్వరగా చేయండి, త్వరగా వెళ్ళాలి. ఎక్కడికా? త్వరగా పెళ్లి చేస్తే హనీమూన్ కి వెళ్ళాలి. నాకు పెళ్లి కావాలండి. నీకు పెళ్లి కావాలి? అవునండి. నీకేం కావాలి? హనీమూన్ కావాలి. నీకేం కావాలి? పెళ్లి కావాలి. నీకేం కావాలి? హనీమూన్ కావాలి. నీకు పిల్లలు కావాలి. డెఫినెట్ గా మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను, హనీమూన్ చేస్తాను. కాకపోతే ఒక చిన్న షరతు ఉంది. ఏంటది? రేపు మీరు పెళ్లి అయిన తర్వాత ఇలాంటి ఈడులో జోడు లేని జంటని ఎందుకు తీసుకొచ్చామని అందరు అనుకోకూడదు కదా. ఇద్దరు కలిసి చూడముచ్చటగా అందరు డాన్స్ చేస్తే వాళ్ళందరికి నచ్చితే మీరు వెంటనే పెళ్లి చేసుకోవచ్చు. నాకే నో ప్రాబ్లం. త్వరగా చేసేస్తే త్వరగా వెళ్ళిపోతారే. ముందుగా డాన్స్ చేసి వాళ్ళని మెప్పించు, మిమ్మల్ని అని మునికి నేను పంపిస్తా. అర్థమైంది? అలాగేనండి. ఇద్దరు రఘు కుంచే గారు, ఓ వెళ్ళు. అందమైన చందమామ నీవేనా? ఓకేనా? కష్టం, ఉత్తర దగం దక్షిణ దగం రెండు కలవట్లేదు. నువ్వు చేస్తే నీతో పెళ్లి అవ్వదా హనుమణ్ అవును కానీ.
హనుమని కదా ఎలా సొత్తారు రావయ్యా. నేను హనుమని వచ్చేవాడు కాదమ్మా, హని కావాలంటే ఇస్తాను, హని కావాలంటే ఇస్తాను. సరైన కరెంట్ ఒకరున్నారు తగులుకుంటా నాగు. మాస్టర్ మాస్టర్ హనుమన్కి వెళ్ళిపోదామా? అతను కావాల్సిన పిల్లలు, వాడు కావాల్సిన పెళ్లి, నాకు కావాల్సిన హనుమన్. మీరే కరెక్ట్ రండి. ఎక్కడ తీసుకెళ్తున్నా? మీరు ఒకరు ఎవరితో పడితే వాళ్ళతో మూన్కి వెళ్ళిపోతారు. ఏమండి ఇది, నోరు మీద స్టెప్ కాదు, హనీమూన్ అంటున్నాడు ఆయన. నీకు ఎవరు కావాలి? నాకు పిల్లలు కావాలి. వాడికి ఏం కావాలి? పెళ్లి కావాలి. నాకేం కావాలి? హనీమూన్ కావాలి. అందుకే వెళ్తున్నా. నీకేం కావాలి? పెళ్లి కావాలి. వాళ్ళకేం కావాలి? హనీమూన్ కావాలి. నాకు పిల్లలు కావాలి. మరి నాకు పెళ్లి కావాలి కదా. నాకు మనశ్శాంతి కావాలి. ఏంటి నీకేం కావాలి? పిల్లలు కావాలి. వారంలో ఇచ్చేస్తారు. నీకేం కావాలి? పెళ్లి కావాలి. వారం తర్వాత చేసుకుందాం. నాకేం కావాలి? హనీమూన్ కావాలి. ఆల్రెడీ అయిపోయింది. ఇప్పటి వరకు ఎన్నో స్టెప్లు వేసాడు, ఇంత అన్ని స్టెప్లు వేయించావు నువ్వు. మార్చుకోండి దండలు ఇద్దరు. ఇది పెద్ద ఎక్స్క్లూజివ్ అవ్వాలి, మొత్తం టీవీలో ఇదే రావాలి. బాన్ స్టార్ట్. శ్రీరస్తు శుభవస్తు. పర్లేదండి, దండ ఖాళీగా ఉందిగా. రాకేష్, నీ పొలంలో ఎవరో విత్తనం నాటారు ఆల్రెడీ. సునీత గారు, నెక్స్ట్ ట్రిప్కి నేను మా అబ్బాయితో వస్తానండి. ఇద్దరం మిమిక్రీ చేసుకుని బతికేస్తాం. ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? ఎన్నో దేశాలకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు, మీ పరిస్థితి ఏముందిలే. ఇంకో ప్రోగ్రామ్ ట్రై చేద్దాం, ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. మీ సైడ్ నుంచి ఆటమ్ బాంబు ఒకటే వచ్చింది, కానీ మా సైడ్ నుంచి నాటు బాంబులు రెండు వస్తున్నాయి. రెడీయా? ఏ బాంబులు పేలుతాయో మేము చూస్తాంలేండి. లెట్స్ వెల్కమ్. ఇలా అయితే చాలా కష్టం. ఏం చెయ్యాలి? ఎవరిని అడగాలి? చాలా కష్టం. ఒకవేళ అయితే చాలా కష్టం. ఏమైంది? అవల కాదు, పండగకు పోట్రా. మై వైఫ్ షి వాంట్స్ 8K టీవీ. 8K టీవీ? సింగిల్ కే నాకు తెలియదురా, దాని స్పెసిఫికేషన్స్ తెలియవు, ఎలా వాడాలో తెలియదు. 8K ఎక్కడి నుంచి కొంటాను బావా? నో ప్రాబ్లం, నేను నీకు ఇంగ్లీష్ లో చెప్తానా, నువ్వు తెలుగులో అర్థం చేసుకో. తర్జుమా, ఐ మీన్ ట్రాన్స్లేట్ చేయాలా? Yes. చెప్పు. యూ కెన్ గెట్ ఆల్ కైండ్స్ ఆఫ్ బ్రాండ్స్. మనకు అన్ని రకాల బ్రాండ్స్ దొరుకుతాయి. ఫర్ బెస్ట్ ప్రైసెస్, మంచి ప్రైజ్లకి, అట్ బజాజ్ ఎలక్ట్రానిక్స్. బజాజ్ ఎలక్ట్రానిక్స్ లోనా? Yes. Are you serious? Yes, seriously. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ ఫెస్టివల్ సీజన్ లో అక్కడ గాని షాపింగ్ చేస్తే యూ కెన్ విన్ అప్ టు 1 crore రూపీస్ ఇన్ క్యాష్. ఓకే. అదే కాదు, ఇంకో సర్ప్రైజ్ ఉంది. చెప్పు. కారు ఉందా? ఉందిగా. అయితే కొత్త కారు కావాలనుందా? కావాలిగా. మరి 25 ఆల్టో 800 కార్స్ దే ఆర్ గివింగ్ ఇట్ ఇన్ క్యాష్ ప్రైస్. డ్రా ఉందా? బంపర్ డ్రా? మామూలు డ్రా ఉండదు, అందరు ముందు తీసేదే బంపర్ డ్రా. ఓకే. ఆ బంపర్ డ్రా లో గాని నీకు నీకు లక్ ఉందంటే 25 లో ఒక్క కార్ అన్న ఆల్టో 800 నీకు ఇచ్చేస్తారు. ఏం కాలి గారు, అసలు నిజంగా ఓ వైపు ఆనందంగా ఉన్నా కూడా కంగారు వచ్చేస్తుంది, ఎవరు గెలుస్తారు, నా షాప్ పరిస్థితి ఏమవుద్దా అని. ఓ పని చేద్దాం, మీ సైడ్ నుంచి పాట పెట్టు, మా సైడ్ నుంచి ఆట పెడతా. మా సైడ్ నుంచి మతాబ్ లాంటి ఓ సింగింగ్ పర్ఫార్మెన్స్ తో ఎవరు రావుతున్నారో తెలుసా? ఎవరు? మీకు మీరే, మాకు మేమే. మీ సైడ్ నుంచి ఒక నాటు బాంబు, మా సైడ్ నుంచి ఒక యాటమ్ బాంబు, రెండు ఈక్వల్ గా పేలాయి యాక్చువల్ గా. సో కాంపిటీషన్ ఇస్ గెటింగ్ టఫ్. ఏం చేద్దాం అంటారు? ఏం చేద్దాం అంటే, మీ టీమ్ లో నుంచి ఒక క్యాండిడేట్ తీసుకొచ్చి, మా టీమ్ లో నుంచి ఒక క్యాండిడేట్ తీసుకొచ్చి ఒక గేమ్ ఆడిద్దాం. అందులో ఎవరైతే గెలిచారో వాళ్ళే విన్. విన్నర్ కి బటర్ఫ్లై మిక్సర్ అండ్ గ్రైండర్ వారి తరఫు నుంచి గిఫ్ట్ ఛాంపర్ కూడా ఉంటుంది. అయితే మా అందరికి పెద్దది కో, మా జ్యోతక రాబోతుంది ఇక్కడ నుంచి. స్వీట్ గేమ్ పెట్టారా? ఓకే, సో గేమ్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
చేస్తాను. ఇక్కడ ప్లేట్ లో నున్ననైన గుండ్రమైన మిఠాయిలు ఉన్నాయి, లడ్డూలు. క్యూట్ గా ఛోటా భీమ్ లడ్డు అంటూ ఉంటాను. సో 90 సెకండ్లలో ఈ లడ్డూలు ఎవరు పూర్తి చేస్తారో ఫాస్ట్ గా. ఇదే మీకు అద్భుతమైన అవకాశం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పక్క ఉన్న కూడా చాలా గట్టి గట్టిగా తినేస్తుంది మా జ్యోతక్క. అండ్ శివజ్యోతి మూడు తిని. బట్ ఐ లైక్ సునీత గారు ఏం చేస్తా బ్యూటిఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతంగా పార్టిసిపేట్ చేసినందుకు కమాన్ లెట్స్ పార్టీ. అండ్ శివజ్యోతి గెలిచేసావు. బటర్ఫ్లై హోమ్ అప్లయన్సెస్ వారి తరఫు నుంచి మిక్సర్ గ్రైండర్, కంగ్రాచులేషన్స్. మీ విష్ణు చక్రం భూచక్రం అదిరిపోయింది కానీ మా సైడ్ నుంచి వస్తుంది వంకాయ బాంబు. ఎవరో తెలుసా? రఘు కుంచే వచ్చి లుంగి చింపే. సో మీకు మీరే మాకు మేమే. ఇందా అక్కడ నుంచి మనం కాంపిటీషన్ పెట్టుకుంటున్నావు ఈ తరం ఆ తరం. సో ఫస్ట్ జరిగిన కాంపిటీషన్ లో అయితే నువ్వనైనా అన్నట్టు రెండు అద్భుతమైన బాంబులు పేల్చావు. టు బి ఆనెస్ట్ నాకు బాగా నచ్చేసాయి. ఈక్వల్ గా అలిగారు. సెకండ్ గేమ్ ఛాలెంజ్ నువ్వు మావే ఫైట్ చెయ్యి. నాకెందుకు మేమే గెలుస్తాం అనిపిస్తుంది అలిగారు. ఆల్రెడీ గెలిచేసాం. హలో, అంత లేదమ్మా ఇక్కడ. అది కాదు, ఎందుకంటే ఇప్పుడు నేను వదులుతున్న షార్ట్స్ అలాంటి ఇలాంటి షార్ట్స్ కాదు. ఏ షార్ట్స్? సో కాస్కోండి, లెట్స్ వెల్కమ్ రవి, భానుశ్రీ అండ్ శివజ్యోతి. ఏంటి ఆలి గారు, సీనియర్ బ్యాచ్ ఆతరం వాళ్ళు చూసారా మా షార్ట్స్? ఈ హ్యాపీనెస్ ని రెండింతలు మూడింతలు ఇంకా చేయడానికి మీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ కి హ్యాపీగా అయిపోయి బటర్ఫ్లై హోమ్ అప్లయన్సెస్ వారి తరఫు నుంచి గిఫ్ట్ హ్యాంపర్ మిక్సర్ గ్రైండర్ రెడీగా ఉంది.